విమర్శన మరి జగన్ గారు మాట్లాడుతూ కూడా గత ప్రభుత్వంలో ముసలాయన ప్రభుత్వం చూసాము ఆయనకి అభివృద్ధి అనే చేత కలేదు దాచుకున్నారు దోచుకున్నారు అని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తున్నారు మాటిస్తే నిలబడే వ్యక్తి ఒకవైపు ఉంటే వెన్నుపోట్లు పొడిచి మోసాలు చేసే వ్యక్తులందరూ ఒకవైపు ఉన్నారు ఈ రోజు ప్రతిపక్షాలన్నీ కూడా తోడేళ్ళై నా మీద యుద్ధం చేయడానికి వస్తున్నాయి ఇది పేదవాడికినూ పెత్తందారికి జరిగే యుద్ధం అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు మరి ఏం చెప్తారన్నారు నైతిక విలువలు మోసాలు దీని గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతాం అంటే దయ్యాలు వేదాంతాలు వర్ణించినట్టే ఎందుకంటే వేదాలు వర్ణించింది ఎందుకంటే బాబాయ్నే చంపేసి నారాసుర రక్త చరిత్ర అన్న బుద్ధండు మన సీఎం ఇంకంతకన్నా ఇక ఆయనకి చెప్పాలంటే ఏముందో తండ్రి సేవాన్ని పక్కన పెట్టుకుని ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాల సేకరణ పెట్టిన దౌర్భాగ్యుడు ఇంకెంతకన్నా ఏమైనా ఉంటుందా ఆయన చేయటం ఇవాళ బటన్ నొక్కుతున్నా నేను 1000 కోట్లు వేస్తున్నాను దాని మీద సిబిఐ దర్యాప్తు చేయాలి అసలు ఇవాళ డబ్బంతా ఎటు వెళ్తుంది 8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్ర బడ్జెట్ని అంత ఎటు వెళ్తుంది ఎవరికి వస్తున్నాయి డబ్బులు ఇదంతా పెద్ద స్కామ్ దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ కూడా అన్వేషించి సిబిఐ దర్యాప్తు చేసి ఈ డబ్బంతా అసలు ఈ బడ్జెట్ అంతా ఎటు వెళ్తుంది ఈ అప్పులన్నీ ఎటు వెళ్తున్నాయి అనేది తెలచాలి ఇక్కడ నెల్లూరు రాజకీయాలు చూస్తున్నారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కుట్రలో భాగంగానే ఈరోజు జరుగుతూ ఉంది కోటమిరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలన్నీ కూడా అని చెప్పంటున్నారు ఏం చెప్ప కోటమిరెడ్డి గారు అంటే వ్యక్తే జగన్ నిజ స్వరూపం తెలుసుకుని వీడితో పాటు ఉంటే మనం కూడా ఓసలు లెక్క పెట్టాలి జైలుకి వెళ్ళాలి ఆయనకి భవిష్యత్ అర్థమైంది భవిష్యత్ అర్థం బట్టే మంచి ఉద్దేశంతో ఇవాళ ఆయన బయటకు వచ్చాడు వాళ్ళ పరిణితిగా మాట్లాడుతున్నాడు ఇవాళ ఆయన ఇక్కడ గత ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి లేదు జన్మభూమి కమిటీలు మోసం చేశాయని చెప్పి ఇప్పటికీ ఆరోపణలు చేస్తున్నారు ఆ ప్రభుత్వంలో వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు కనుక్కుంటూ ఉన్నారు వాళ్ళకి అభివృద్ధి చేస్తున్నారు సంక్షేమంగా అన్ని రకాలుగా అని చెప్తున్నారు ఏముంది సంక్షేమం అసలు వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం ఏముంది ఇన్ని కార్పొరేషన్ 150 120 కార్పొరేషన్లు పెట్టాను ఒక్క కార్పొరేషన్ నుంచి ఒక్క లబ్ధిదారుడికి ఎవరికన్నా ఒక పథకం వర్తించిందా ఏం చేశాడు ఏదో అమ్మఒడి ఆసరా ఇవన్నీ వేస్తున్నాను చేస్తున్నాను అంటున్నాడు ఎటు వెళ్తున్నాయి 1000 కోట్లు బడ్జెట్ చూపిస్తున్నాడు ఎంతమందికి వెళ్తున్నాయి ఎవరికి ఏమి ఉపయోగం లేదు 1 రూపాయి వేస్తున్నాడు 10 రూపాయలు బాధుడే బాధుడు కింద లాగుతున్నాడు మొత్తం ఇదంతా బాగా భారీ స్కామ్ ఇవన్నీ నిజాలు వెలుగులోకి రావాలి దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించి ఈ అవినీతిని బయట పెట్టాలి అసలు నేను రుచుకున్న విషయంలో ప్రతిపక్షాలు ఏమో అనుమతులకు మించి తవ్వేశారు బోడిగుండు చేస్తారని చెప్పి ఆరోపణలు చేస్తున్నాయి అధికార పార్టీ వాళ్ళు ఏమో కొండ చెరుగులు విరుగుపడతాయి అన్న ఉద్దేశంతోనే చేశామని చెప్పి అంటున్నారు రుషికొండ ఓ ప్యాలెస్ కట్టుకుంటున్నాడు దాన్ని బయటికి కనపడుకోకుండా పరదాలు కడతాడు ఏమైనా చేస్తాడు ఏదైనా బాబాయ్ని చంపిన వ్యక్తికే ఇవన్నీ చేయటం పెద్ద విషయం కాదు ఏదైనా చేయగలడు చూస్తున్నారు టైం ఉంది అంటే ఇక్కడ త్వరలో రాజధానిగా చేస్తాం వైజాగ్ అని చెప్తున్నారు మరి ఏంటి అసలు రాజధానికి ఎక్కడవుతుంది సెంట్రల్ గవర్నమెంటే చెప్పింది మేము విభజన చట్ట ప్రకారమే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని మేము గుర్తించాం రాజధాని చేసే హక్కు రైట్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేవు అని సెంట్రల్ మినిస్టర్ లిఖితపూర్వకంగా ఇచ్చాడు ఏమీ లేదు అమరావతి అయితే ఆల్రెడీ డెవలప్ చేయాల్సి వస్తుంది పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది మన జేబులో ఏమి నింపుకోవటం రావు అదే వైజాగ్ అనేది మనం సృష్టిస్తే అక్కడ ఆల్రెడీ డెవలప్ అయిపోయి ఉంది రూపాయి ఖర్చు పెట్టుకోకుండా మొత్తం అన్నీ దోచుకోవచ్చు ప్రజల ఆస్తులన్నీ గవర్నమెంట్ ఆస్తులు చుక్కల భూములు పోర్టు భూములు అన్నీ లాక్కోవచ్చు అని చెప్పి ఒక ఎత్తుగడ అమరావతి వైజాగ్ రాజధాని అనేది జగన్మోహన్ రెడ్డి జేబు నింపుకునే వ్యాపారం అది అంటే ఇక్కడ గత ప్రభుత్వంలో కేవలం 5000 కోట్లే ఖర్చు పెట్టి అమరావతిలో తాత్కాలిక బిల్డింగ్లు కట్టి దోచుకున్నారు విచ్చలవిడిగా అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు కళ్ళు ఉన్నాడు ఎవరు చూసినా అమరావతిలో ఏం జరిగిందో కనబడుతుంది ఆయన వేసిన రోడ్లు కూడా ఇవాళ తవ్వేసుకునే పరిస్థితికి వచ్చారు అదే అంటే తాత్కాలిక బిల్డింగ్లు గతంలో జగన్ గారు ఉన్న ఏదైతే విఐపి ఆయనకు ఉన్న ఒక రూమ్లో కూడా వాటర్ వచ్చి నాశనం అయిపోయారు రీతిలో కట్టారు అని చెప్పి ఆరోపణలు వాటర్ దేనికి వచ్చింది వాళ్ళ గాల్ల వలన కిటికీల్లోంచో దేనిలోంచో ఎంత బిల్డింగ్ కట్టుకున్నా ఎవరికైనా వాటర్ లోనకు వస్తుంది అందుకని పైనుంచి పడదాం తాత్కాలిక బిల్డింగ్ అనేది చంద్రబాబు నాయుడు ఆయన దూరదృష్టి కాబట్టి ఆయన ఎక్కడో ఏ రేంజ్లో ఆలోచించి బిల్డింగ్లు అయ్యి దాన్ని ఇది చేయాలనే ఉద్దేశంతో ఆయన తాత్కాలిక బిల్డింగ్ కింద ఇదే ఇట్లా ఉంది ఆయన విజన్ వేరు ఆయన విజను ఎవరికి ఊహలకు అందనది అది ప్రపంచ దేశాలందరికీ తెలుసు ఆయన ఎట్లా చేయగలడో ఏం చేయగలడు అనేది అన్న ఏం మరి ఐటీ మినిస్టర్ గారు చేసిన వ్యాఖ్యల పట్ల మీ అభిప్రాయండి కోడి గుడ్డు అని చెప్తూ ఉన్నారు ఏదైతే తెలంగాణలో F1 రేసింగ్ మన రాష్ట్రంలో ఎప్పుడు పెడతారో అని చెప్పి ఆయన మీడియా వాళ్ళు అడిగినప్పుడు కోడి గుడ్డు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఎలా అనిపిస్తుంది ఆయన మాటలు
ఆయన మాటల్లోనే తెలిసింది ఆయన మనస్తత్వం ఎటు ఉండదని. కోడుగుడ్డు మనిషిని తీసుకొచ్చి ఒక ఐటీ మినిస్టర్గా పెట్టాడు. ఇక ఐటీ మినిస్టర్ వెళ్ళి కార్పొరేట్ కంపెనీల దగ్గర కూడా ఏమంటాడు, కోడుగుడ్డు కుక్క కంది అంటాడు. మరి ఆయన పరిస్థితి అది, కోడిగుడ్డు అంటే ఇక మనం నవ్వుకోవాలా ఏడవాలా తెలియని పరిస్థితి ఆంధ్ర ప్రజలు. ఒక ఐటీ మినిస్టర్ అయ్యుండి కోడిగుడ్డు అన్నాడు, దానికి ఎవరికన్నా ఇది ఉందా? ఏంటి ఈరోజు రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే అంటూ ఉన్నారు, ప్రతి గ్రామాల్లో కూడా భూ సర్వే చేస్తున్నాము. ఎక్కడా తావు లేకుండా, అవినీతి జరగకుండా, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా ఈరోజు ఎవరైతే సొంత భూములు ఉన్నాయో వాళ్ళకి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసిస్తున్నామని చెప్తున్నారు. మరి మీ అభిప్రాయం? సొంత భూములకు ఉచిత రిజర్వేషన్లు రిజిస్ట్రేషన్లు ఎక్కడ జరుగుతున్నది? ఈయన చేస్తే చట్టం చెల్లుతుందా? దానికి రైట్స్ ఉన్నాళ్ళు, అనాదిగా వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ పూర్వాజిత బాధ్యతది. దానికి ఆరు వారు ఉంటుంది, రికార్డ్ ఆఫ్ రైట్స్ ఉంటాయి, దాని ప్రకారమే చేయాలి. ఏం చేసినా ఈయన ఏదో కాగితం ఇస్తానంటే అది చెల్లదు. అదే ఇళ్ళు పథకానికి ఇళ్ళు నేను ఇచ్చినట్టు మీ పట్టాన్ని ఇచ్చాడు, ఏ బ్యాంక్ అన్న పెట్టుకుని ఒక 5000 ఇచ్చిందా? ఇవన్నీ జనాన్ని మభ్య పెడతాం. ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి ఇట్ట దిగజారుడు తనానికి దిగజారటం నిజంగా ఆంధ్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం. కర్మ వాళ్ళ ఒక ఉన్న స్థానంలో ఉన్నాడు, ఒక ముఖ్యమంత్రి స్థాయిని దిగదార్చి నాబోటాడు మాట్లాడకూడదని నా నోరు రావట్లేదు, కానీ నిజంగా ఇంతకన్నా దౌర్భాగ్యం ఇది ఇంకోటి లేదు. అంటే ఇక్కడ ప్రతి ఇంటికి కూడా నువ్వే మా నమ్మకం జగన్ అని చెప్పేసి స్టిక్కర్లు అతికిస్తూ ఉన్నారు. ఏంటి అసలు ఈ స్టిక్కర్లు అనుకున్న రహస్యం ఏంటి? అసలు ఎందుకు ఇలా స్టిక్కర్లు అతికించాల్సిన పరిస్థితి వస్తున్నారు? స్టిక్కర్లు ఏముంది, మోసాలు చేశాడు, ఆ మోసాలను కప్పించుకోవడం కోసం ప్రతి ఇంటికి స్టిక్కర్ వేసాం, నేను ఇది పథకాలు చేశాను అన్నాడు. ఏ పథకాలు చేశారో ఏం చేశారో లబ్ధిదారులకు తెలుసు, ఓట్లు వేసిన ప్రజలకు తెలుసు. ప్రజలందరూ కళ్ళు తీర్చారు, ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపే టైం దగ్గరికి వచ్చింది, త్వరలోనే ఇంటికి పోతాడు. అంటే ఇక్కడ రైతులకు మేలు జరిగేలా ఈ క్రాప్ అనేది దాదాపు 96% పూర్తి చేశారు. మార్చి ఏడు నుంచి తుది జాబితా ఇస్తాము, రైతులకు అందరికీ మేలు జరుగుతుంది అని చెప్తున్నారు. కృష్ణా డెల్టాలో వరి పండించిన రైతులు దౌర్భాగ్య పరిస్థితిని అనుభవిస్తున్నారు. కృష్ణా డెల్టాలో వరి పండించిన రైతులు దౌర్భాగ్య పరిస్థితిని అనుభవిస్తున్నారు. ముందు వాళ్ళ పరిస్థితిని ఏదైనా గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమైనా చేయాలంటే వాళ్ళని కొద్దిగా ఆదుకోమనండి. తర్వాత ఈ క్రాప్ చేస్తాడో ఇంకోటి చేస్తాడో తర్వాత విషయం. ఇప్పుడు పండించిన పంటకి గిట్టుబాటు ధర కానీ పండించిన పంటకి డబ్బులు కానీ సకాలంలో ఎయిట్లా అందరూ అప్పులు పాలు అయిపోయి ఆత్మహత్యల పరిస్థితి వచ్చింది. కృష్ణా డెల్టా చరిత్రలో ఎప్పుడూ లేని పరిస్థితి. వాళ్ళ ఒక రైతు 3 రూపాయల వడ్డీలకి 4 రూపాయల వడ్డీలకి డబ్బులు అప్పు తెచ్చుకుని వరి పంట డబ్బులు రాక మినప పంటకు అప్పులు తెచ్చుకుని పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ముందే ఉన్న రైతు ఏమన్నా రైతు సంక్షేమాన్ని చూసే ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ అయితే ముందు ధాన్యం కొన్న రైతులకు డబ్బులు ఏమైనా ఉన్నాయి? అంటే ఇక్కడ పెట్టుబడి సాయం ఇస్తున్నాం అంటున్నారు కదన్న, ఒక రైతు భరోసా పథకం కింద. రైతు భరోసా పథకం ఆయన ఏమిస్తున్నాడు, 7000 రాష్ట్ర ప్రభుత్వం, 6000 ప్రధానమంత్రి, 3 సార్లు పడుతున్నాయి. దేనికి పనికి వస్తాయి ఇవాళ? 7000 6000తో ఒక ఎకరం వ్యవసాయం అయ్యే పరిస్థితి ఉందా? దే అసలు వచ్చిన వడ్డీలు కడతాక చాలదు అది వాళ్ళు ఇచ్చే రైతు భరోసా. దేనికి ఎన్ని ఊరికే జనాన్ని మభ్య పెడతాకే ఉపయోగం లేదు దానివల్ల రైతుకి. పట్టాదారు పాస్ కోసం మొన్నదాకా ప్రభుత్వ ఆస్తులకు రంగులు వేసాడు, ఆ దరిద్రం అనిపించాం. ఇవాళ ఆడి ఫోటో తీసుకొచ్చి ఇంటో పెట్టుకోవాలి, మాకేం కర్మ? ఇది రాష్ట్రానికి ఉన్న కర్మ. చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు ఇది రాష్ట్రానికి కర్మ, ఆ కర్మను తీసుకొచ్చి ఇంటో పెట్టుకోమంటున్నాడు. డెత్ సర్టిఫికేట్ల మీద వేసుకోమనండి, చచ్చిపోయిన డెత్ సర్టిఫికేట్ల మీద.